ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్లో మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి 1 ప్లేస్లో ఉన్నారు. బాహుబలి నుంచి రాజమౌళి రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ నుంచి ఆయన పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి విడుదలైన సక్సెస్ అయ్యే వరకు ఆయన బిజినెస్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. వైవిధ్యంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. బాహుబలి సినిమా మొత్తంగా 2,300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ త్రిబులార్. ఈ సినిమాకు హీరోలు, దర్శకుడు, రెమ్యునరేషన్, జిఎస్టీ లేకుండానే ఈ సినిమా మేకింగ్కు 336 కోట్లు అయ్యాయి. ఇక హీరోల రెమ్యునరేషన్ జిఎస్టీ అంతా కలుపుకొని 500 కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉండవచ్చు, లేదా మ్యాక్సిమంగా 600 కోట్లు వేసుకోవచ్చు. ఇందులో రాజమౌళి రెమ్యునరేషన్ లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు రాజమౌళి సినిమా లాభాల్లో 30% ఇవ్వాలని కండిషన్స్తో సినిమా స్టార్ట్ చేశారట. అంటే సినిమా 2,000 కోట్లు రాబట్టిందని అనుకుంటే అందులో సినిమా మేకింగ్ కోసం పెట్టింది 500 కోట్లు అనుకుందాం. అవన్నీ పోగా లాభం రూపంలో 1,500 కోట్లు వస్తాయి. ఇందులో 30% అంటే 450 కోట్ల వరకు రాజమౌళికి రెమ్యునరేషన్ రూపంలో వస్తుందని అంటున్నారు. ఇంత మొత్తంలో మన ఇండియాలో ఏ డైరెక్టర్ స్టార్ హీరో రెమ్యునరేషన్ అందుకోవడం అనలేదనే వాస్తవం. ఇంత మొత్తం రెమ్యునరేషన్గా అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక త్రిబులార్ విషయానికి వస్తే ఇది ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. ఇందులో గొండు వీరుడు కుమరం భీమ్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇంకా అజయ్ దేవగన్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. మార్చి 25న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.